స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ నేను చూడడం జరిగిందండి అది శివశక్తి సభ్యులు పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో వాళ్ళొక పోస్టర్ డిజైన్ చేసి మరి ఆటోల మీద అంటిస్తూ ఉన్నారు అదేంటంటే ఏసుక్రీస్తు ఇరవై ఐదో తారీఖున పుట్టాడని డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడని క్రైస్తవులు నిరూపిస్తే గనక మేము లక్ష రూపాయలు బహుమతిస్తాము అంటూ అజ్ఞానంగా వాళ్ళు మరి ప్రచారంగా ఆ పోస్ట్ని చేస్తున్నారు మరి ఆ అజ్ఞానుల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి వాళ్ళకి బైబిల్ తెలియదు కనుక అలా అజ్ఞానులుగా మాట్లాడుతున్నారు కనుక అలాంటి వారు నోరు ముయించాలని బైబిల్ చెప్పింది కనుక మరి మీ ముందుకు ఇలా రావడం జరిగింది మరి యేసు వారు మరి ఏమని మరి అనిపించుకున్నారో ఆయన్ని ఏమని అన్నారో ప్రపంచం ఒకసారి మనం చూద్దాం లోకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై మూడులో ఒక మాట రాయబడిందండి లోకాసు వార్త మూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఒక మాట రాయబడింది అదేంటంటే యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్లా ఈడుగలవాడంట ఆయన ఏసేపు కుమారుడని ఎంచబడెను ఆయన ఏసేపు కుమారుడని ఎంచబడ్డాడు ప్రపంచానికి అంటే ఏసేపు తండ్రిగాను మరియా గారు తల్లిగాను మరి ఉన్నందున మరి ఆయన ఏసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు మనందరికీ తెలుసు ఏసేప జననము మరి ఒక గొప్ప అద్భుతము పరిశుద్ధాత్మ శక్తి వలన తండ్రి మరి శరీరాన్ని యేసుక్రీస్తుకు శరీరాన్ని అమర్చడం వలన మరియు గర్భము ఒక పాత్ర వలె ఉపయోగపడి మరి యేసు పరలోకం నుండి భూమి మీద దిగ్గి రావటానికి కారణమైంది అదే జననము మనందరికీ తెలిసిన విషయం విషయం అయితే ఈ వీళ్ళకి ఈ అజ్ఞానులకి తెలియదు కనుక మరి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు యేసు తన జీవిత కాలంలో ఏమని చెప్పారంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయండి యుహాన్స్ వార్త మూడు అధ్యాయం పదమూడులోను యుహాన్స్ వార్త ఆరు అధ్యాయం ముప్పై ఎనిమిదిలోను యుహాన్సు వార్త ఆరు అధ్యాయము యాభై యాభై ఒకటిలోను యుహాన్స్ వార్త పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిదిలోను యుహాన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటిలోను యుహాన్స్ వార్త ఆరు అధ్యాయం ముప్పై మూడులోను ఏసుల వారు ఏం చెప్పారంటే నేను పరలోకం నుండి దిగి వచ్చాను నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను నేను పరలోకం నుంచి దిగి భూమి మీదకి వచ్చాను అని చెప్పుకొని వచ్చారండి ఆయన ఏమండి ఈ విషయం చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఈ అజ్ఞానులు ఎలాగైతే ఆలోచించారో ఉన్న యూతులు వాళ్ళు కూడా అజ్ఞానులే కదండి మరి వాళ్ళు ఏమని అనుకున్నారో ఒక మంచి రెఫరెన్స్ మీకు చెప్పి ముందుకు వెళ్తానండి యుహాన్సు వార్త ఆరో అధ్యాయము యాభై నలభై ఒకటండి యుహాన్సు వార్త ఆరో అధ్యాయము నలభై ఒకటిలో ఏముందో ఒకసారి మనం చూద్దామండి కాబట్టి నేను పరలోకపు నుండి దిగి వచ్చిన ఆహారమని ఏసుక్రీస్తు చెప్తున్నాడు అస్తమానికి పదే పదే అదే చెప్తున్నాడండి ఆయన చెప్పునందున యూతులు ఆయనను గూర్చి ఏం చేశారటండి సనుక్కున్నారు ఇప్పుడు యజ్ఞాన్ని ఎలాగైతే సనుక్కుంటున్నారో అప్పుడు కూడా వాళ్ళు సనుక్కున్నారని బైబిల్ చెప్పిందండి ముందుగానే ఏమంటే ఈయన ఈయనంటే అస్తమానికి పరలోకం నుండి దిగి వచ్చాను పరలోకం నుండి దిగి వచ్చాను అని మరి అస్తమానికి అంటు అనడం వల్ల వాళ్ళు సనుక్కున్నారంట అప్పుడు వాళ్ళు ఉన్నారంటే ఈయన ఏసేపు కుమారుడైన ఏసుకాడా ఈయన తల్లిదండ్రులను మనము ఎరుగుదుము కదా నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడు అని ఆశ్చర్యంగా అనుకుంటున్నారండి వాళ్ళు సొనుక్కుంటున్నారండి మీకు అర్థమైందా అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ యేసు ప్రభువు ఎప్పుడు తర్లో కొన్ని దిగి వస్తున్నారు అని అంటున్నాడు కానీ ఈయన ఏసేపు కుమారుడు కదా మరియాక మరియా కుమారుడు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రపంచానికి తెలియని సంగతి ఏంటంటే ఏసేపు కానివ్వండి మరి ఏ గారు కానివ్వండి ఒక పాత్ర మాత్రమే యేసుక్రీస్తు భూమి మీద రావడానికి ఒక పాత్ర మాత్రమే ఏమండి ఆయన పుట్టుకుని మనం నిర్ణయించగలమా ఏమండి ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన ఒక మహాశక్తి ఆయన మానవ ఆకారంలో మనుషులకి మరి మనుషులు రక్షించడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి కనుక ఆయన పుట్టుక డేటు క్రైస్తవులకి అనవసరమైన సంగతి ఎందుకంటే ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన పుట్టుకుని నిర్ణయించవచ్చా ఈ విషయం తెలియని ఈ మూర్ఖులు ఏమంటే పోస్టర్స్ తయారు చేసి ఇరవై ఐదును ప్రూవ్ చేస్తే మేము లక్ష రూపాయలు ఇస్తాము అంటూ మాట్లాడడం ఎంత అజ్ఞానంగా ఉందంటే చాలా అజ్ఞానంగా ఉందండి ఏమండి మరియ గర్భంలో పుట్టడం అనేది ఒక ఏమండి అద్భుతం అది ప్రపంచానికి సూచన ప్రవచన కారణం అది మరియు మరి అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల కలిగిందని అందరికీ తెలిసిన సంగతే ఏమండి అది ఆయన బిగినింగ్ ఏం కాదు కేసుప్రభు వారు ఆరంభమేం కాదు అది మరియ గర్భం నుంచి రావడం అనేది ఆరంభమేం కాదు ఆయన మరియ గర్భంలో పుట్టక ముందే ఆయన ముందే పరలోకంలో తండ్రి కుడి అని ఉన్నాడని అందరికీ తెలిసిన సంగతే అందుకే బైబుల్లో ఏం రాయబడింది అంటే పరలోకం నుంచి దిగి వచ్చాడు కనుక ఆ పుట్టుకు డేటు మరి బైబుల్లో లేదు ఏమంటే మేము ఒక రోజు నియమించుకున్నాం నియమించుకోవాలి అని ఒక పాయింట్ మాకు బైబుల్లో ఉంది ఏమంటే ఒక రోజు నియమించుకొని మేము ఏదైనా జరుపుకుంటాం ఎందుకండి మేము జరుపుకుంటాం లేకపోతే జరుపు లేకపోతే మాకు ఇష్టం లేకపోతే జరుపు జరుపుకోము మీకెందుకు పుట్టుక కోసం వేసి పుట్టుకు డేట్ కావాలి అని అడుగుతున్నారు ఏమండి కనుక ఆ బైబిల్ అర్థం చేసుకోండి ముందు అదంతా తర్వాత కదా కానీ కొన్ని విషయాలు మేము మీకు అడుగుతాను అది ముందు జవాబు చెప్పండి మీరు ఏమండి రామాయణ మహాభారత భాగవతం జరిగినట్లుగా హిస్టారికల్గా మీరు ముందు ప్రూవ్ చేయండి ప్రపంచానికి ఏమంటే హిస్టారికల్గా ప్రూవ్ చేయండి ప్రపంచానికి నిరూపించుకోండి ముందు మీరు అది చేయరు మీరు అది చేయలేరు కానీ మీరు ఏం చేయగలరంటే ఇతర మత విశ్వాసాలని కించపరచడం అనేది మీ పనిగా పెట్టుకొని ఏమంటే క్రిస్మస్ దగ్గరికి వస్తుంది కనుక ఏదో కలర్ చేయాలి కనుక మరి మీరు ఇలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారు శివశక్తి సభ్యులు కనుక ప్రజలందరూ గమనించాలి ఏసు పుట్టుక ఒక అద్భుతం అది పర్టిక్యులర్ డేట్ అని ఉండదు ఎందుకంటే ఏసు ప్రతి వాళ్ళు హృదయంలో పుట్టవలసి ఉంది యేసుని విశ్వసిస్తే ఏమండి ఆయన ఆ రోజే ఆ ఆయా కుటుంబాల్లో యేసు జనయిస్తాడు కనుక రక్షణకు సంబంధించిన విషయం ఈ ప్రపంచానికి అర్థం కాలేదు కనుక యేసు మీద ఇలాగా ఏమండి మరి నేర నేరాపరణ చేసినట్టుగా యేసు పుట్టుక బైబుల్లో లేదు ఇరవై ఐదు డేటు యేసు క్రిస్మస్ కాదు అంటూ మరి నేరస్థాపన చేస్తూ మూర్ఖుల వల్లే మాట్లాడుతున్నారు కనుక ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యేసు ఈ భూమి మీద పుట్టినవాడు కాదు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని నేను ప్రకటిస్తున్నాను దేవనమ స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను